మూలపేట పోర్టు ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ దక్షిణ ఒడిశాల నుంచి ఎగుమతులు దిగుమతులకు కూడా అత్యంత కీలకంగా మారబోతోంది అలాగే సుమారు పదహారు వేల కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా ఆల్రెడీ రామాయపట్నం మచిలీపట్నం కాకినాడ సెజ్ ఇప్పుడు భూమి పూజ చేయబోయే మూలపేట పోర్టుల నిర్మాణం ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలతో పాటు తక్కువ ఖర్చుతోనే రవాణా సౌకర్యం కూడా ఏర్పడనుంది యొక్క మూలపేట పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ప్రాంత వాసుల కళ త్వరలో సాకారం కానుంది రాష్ట్ర సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ అత్యంత కీలకమైన చోట ఈ పోర్టు ఉంది మూలపేట పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ మరి కాసేపట్లోనే శంకుస్థాపన చేయనున్నారు ఆ శంకుస్థాపన ప్రాంగణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు మీకు పోర్టు శిలా ఫలకాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం అలాగే మంత్రులు గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు ఇతర జిల్లా నేతలందరూ కూడా పాల్గొన్నారు యూజెస్ లైవ్లో చూస్తున్నాం ఇప్పుడే మూలపేట పోర్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పోర్టు ద్వారా ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి కూడా అన్నీ కూడా ఈ పోర్టు ద్వారా జరిగే అవకాశం ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క పోర్టు ద్వారా ఎగుమతులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీని ద్వారా ఖర్చులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు అలాగే ధర్మాన కృష్ణదాస్ స్పీకర్ తమ్మినేని సీతారాం గుడివాడ అమర్నాథ్ అంబట్ రాంబాబు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు శిలాఫలకాన్ని కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ యొక్క పోర్టు అనేటువంటిది శ్రీకాకుళం జిల్లా వాసుల కలగా ఉండేది దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారంటూ కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు సిదిరి అప్పలరాజు ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్ అలాగే మంత్రులు గుడివాడ అమర్నాథ్ అంబట్ రాంబాబు పాల్గొన్నారు